Narayanadi Guest House Nandu, Vengaveeri TDP Nayakulu Press Meet Erpatu Chesaru. Ee Press Meet Nandu, YGP Town Convener, Dilli Babu, MLA Ramakrishna Pai, Chesina Vyakhyalaku, Tivranga Khandinchinaru. Ee Press Meet Nandu, Jilla Teluguadesam Party Nayakudu, Pulukula Rajeshwarrao, CC Naidu, Municipal Chairman Dondu Sarda, Palgonnaru. YGP Party, Dilli Nayakulu. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే, రెండోసారి గెలిచిన మా ఎమ్మెల్యే. ఈరోజు టౌన్ లో 10,000 మెజార్టీ గెలిచిన ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే టౌన్ లో మెజార్టీ అంత వచ్చింది. టౌన్ లో క్యాండిడేట్ పెట్టుకోలేని దిక్కులేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ అందరూ చూశారు మా మున్సిపల్ ఎలక్షన్ లో. అటువంటి నాయకులు ఈరోజు వచ్చి ఎమ్మెల్యేని విమర్శించడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఒకరంటారు రాష్ట్రంలో ఎక్కడా తెలుగుదేశం గెలవదనని. ఎందుకు గెలవదు? చేనేత వాళ్ళకి నష్టపరారంగా 11,000 ఎమ్మెల్యే ఇచ్చిందాన్ని గెలవదా? నేను ప్రశ్నిస్తానా నాయకుడిని. అదేదో ఒక నాయకుడు వచ్చి మా సర్పంచ్ మీద పోటీ చేయాలంటాడు. అసలు మీకు అసలు మీకు శాశ్వత నాయకుడు అనే ఒకటి ఉంటా అన్నాడా? ఒకసారి పంచాయత్ బోర్డులో ఆయన వచ్చాడు, 30,000 మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఎమ్మెల్యే గారి మీద. ఆయన ఎత్తపోయాడు అడ్రస్ లేదు. ఈ రోజు ఒక ఇంకొక నాయకుడు దిగుమతి తెచ్చి పెట్టుకున్నారు, గుమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, గౌరవమైన ప్రధాన పోస్ట్ లో ఉన్నాడు. ఆయన జిల్లాను అభివృద్ధి చేయమని జిల్లా చైర్మన్ ఆయన ఎన్నడికి చొప్పులోసారి ముక్కుపడికి వస్తారు, ముక్కుపడితో పోతారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మా ఎమ్మెల్యే మీద పోటీ చేయమని మళ్ళా అతను రెచ్చగొట్టి అతను ఈసారి డిపాజిట్ లేకుండా ఓడిపోతాడు. అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ప్రజలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పక్షాన ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు మినిస్టర్తో పోటీ పడి మున్సిపాలిటీకి కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ నీరు చుట్టయితే నేను కానీ ప్రజా సంక్షేమ పథకాల్లో కానీ వెంగడగిరికి వెంగడగిరి ప్రజలకు చాలా సేవ చేస్తా ఉన్నాడు ఆయన. ఆయన విమర్శించే హక్కు వైసీపీ నాయకుడు ఏమాత్రం ఉండదు. ప్రతి ఒక్కదాంట్లో మాత్రం మా ఎమ్మెల్యే జగన్ స్థాయికి అయితే పోడు. ఆ స్థాయి మా ఎమ్మెల్యే గారు ఏ రోజు జైలుకు పోలా, ఈసీ మా ఎమ్మెల్యే ఆస్తుల్ని దత్తు చేయలా, లక్ష కోట్లు దోపిడీ చేయలా, దీంట్లో అయితే మా ఎమ్మెల్యే గారు సరిపోరు జగన్ కి. ఇంకొక దేంట్లైనా సరే మా ఎమ్మెల్యే గారు సరిపోతారు. దమ్ముంటే ధైర్యం ఉంటే మోసగాన్ని ప్రజలు ఎప్పుడు క్షమించరు. మోసపూరిత మాటలు మానుకోండి. తెలియజేస్తాను వైసీపీ.